Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 100 పేజీల మేనిఫెస్టో ఇయ్యలేదు, 600 అబద్ధాల మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆయన కేవలం 2 పేజీల మేనిఫెస్టో, నవరత్నాలు, ఇవన్నీ కూడా ఒక ఉగాది రోజుకు పూర్తిగా అన్నీ కూడా అమలులోకి వస్తాయి. ఈ ఉగాది రోజుకు ఒకటే ఇంకా నవరత్నాల్లో ఇండ్లకు జాగాలు ఇచ్చేది. అవి తప్పకుండా రేపు సంవత్సరం నుంచి అంటే వచ్చే మార్చి నుంచి 25% ఇండ్లు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ పూర్తిగా 100% స్టాచ్యురేషన్ మోడ్లో చేయాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో అది ఒకటి ఉంది. అది ఉగాది రోజు ఆ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అర్హులందరికీ, దాదాపు 25 లక్షల పట్టాలు. మరి ఇన్ని చేసిన ప్రభుత్వం గతంలో ఏది కూడా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 50% కంటే అప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో ఇంకా మా ఎస్టిమేషన్ అయితే ఇంకా ఎక్కడొక్కో ఉంది, తప్పకుండా అది జరిగి తీరుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రెఫరెండం దేనికైనా, ఏ ఎలక్షన్కైనా రెఫరెండం ఉంటుంది. మేము రెఫరెండం కాదు అంటే పారిపోయేవాడు కూడా రెఫరెండం కాదని ఊరు చెప్పరు. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఇది అద్దం పడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. పద్దెనిమిది రోజులు నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి 18 రోజుల లోపల రిజల్ట్ కూడా అంతా కలిపి. రెండు జిల్లాల్లో చెప్తాను, 4 గ్రామాలు చెప్పండి, 2 జిల్లాల్లో ఏం ప్రభావం చూపిస్తుంది అంటే, ఎవరైతే ఇక్కడ రాజధానిలో భూములు కొని చాలా నిరుత్సాహంగా ఉన్నారో వారు ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు? 3 ప్రాంతాల్లో ఇచ్చిన దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ ఈ రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. తప్పకుండా మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. మమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం చేశాడు అని చెప్పి 3 ప్రాంతాల్లో కూడా మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ దీని మీద ఒక 2-3 ఛానల్స్ 2-3 పేపర్లు తప్ప ఎవరు కూడా నెగిటివ్గా రాయడం లేదు. అదే కూడా డిపెండ్స్, ఇప్పుడు రోజు రోజుకు అడ్డంకులు చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు కదా. ఆయనే నేరుగా వచ్చి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ ఏడ న్యాయం చేస్తాడు అని చెప్పి అన్యాయం చెప్పించి వెళ్ళాడు. ఆ విధంగా అడ్డంకులన్నీ అధిగమించి తప్పనిసరిగా బడ్జెట్ సెషన్ అయిన తర్వాత ఎనీ డే వైజాగ్ నుంచి అనే పరిపాలన జరుగుతుంది. సీఎం గారికి ప్రిరాగేటివ్ ఉంది, ఆయన ఏ రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా కూడా పరిపాలన సాగించవచ్చు. దేనికైనా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, మనం ఏ చెప్పేస్తేనే అయిపోదు కదా. అది అన్ని రూల్స్ ప్రకారం సుప్రీంకోర్టు అనుమతులు అన్నీ కావాలి కాబట్టి అన్ని పద్ధతి ప్రకారం చేస్తాం. చేస్తామనే హోప్ ప్రజలకైతే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం అయితే ఉంది ఆయన మీద. తప్పకుండా అందరూ కూడా పాజిటివ్గానే స్పందిస్తారు, మాకేమీ ఇబ్బంది లేదు. ఈ 3 రాజధానులు చేయకుండా పోయి ఇక్కడే రాజధాని పెట్టింటే ఇంత స్పందన మా ప్రభుత్వం మీద ఉండేది కాదు. ఇది చాలా మంచి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. అదే మీరు ఎవరినైనా సీనియర్ ఎంపీలను అడిగితే బాగుంటుంది, నా పరిధిలో ఉంది కాదు. తండ్రి గారు ఎంపీ కాదు కదా. నాకు ఇప్పుడు ఊహాజనితమైన జవాబులు నేను చెప్పేవాడిని కాదు, మీకు తెలుసు. ఏదైనా ఉంటే సబ్జెక్టు ఉంటే తప్పకుండా మేము దృష్టిలో పెడతాం, తప్ప నాకు తెలియని నేను స్పందించి కూడా మంచిది కాదు కదా.
అడ్వకేట్గా ఉండాలి మీరు, పాత్రికేయుడిగా ఉండాలి, క్రాస్ ఎగ్జామినేషన్ చేసి నిజాలు రాబట్టేట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.